మనిషికి పొల్యూషన్ కూడా దాని పాత్ర నిర్వహిస్తుందా? కొంతమంది మహిళల శారీరక పరిస్థితిని బట్టి పొల్యూషన్ కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారు. సో పొల్యూషన్ అంటే మనకి ఇప్పుడు ఎయిర్లో ఉండే కొన్ని కెమికల్స్ పొల్యూటెంట్స్ కూడా మనకి ఎగ్ స్పర్మ్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అదే కాకుండా మనం రోజువారీగా మనం యూజ్ చేసే కొన్ని థింగ్స్ వల్ల కూడా ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలను తీసుకుందాం. సో వాళ్ళు దైనికంగా ప్లాస్టిక్ కనుక ఎక్కువ వాడుతుంటే ప్లాస్టిక్లో బీపీఏ అని కొన్ని కెమికల్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఈ ఎగ్ రిజర్వ్ మీద ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అదొకటి. కాస్మెటిక్స్ వాడుతుంటారు. సో హెయిర్ స్ప్రేస్ ఒకటి, తర్వాత ఈ సన్స్క్రీన్ లోషన్స్ ఇలాంటివన్నిటిలో కూడా కొన్ని కెమికల్స్ ఉన్నాయి విచ్ అవన్నీ ఈ ఎగ్ రిజర్వ్ మీద, ఎగ్ క్వాలిటీ మీద, ఫర్టిలిటీ మీద, హార్మోన్స్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకొని కొంచెం అవాయిడ్ చేయగలిగితే బెటర్. కష్టము కానీ తెలుసుకొని కొంచెం వరకు అవాయిడ్ చేయగలిగితే బెటర్. మేల్ ఉన్నారు, వాళ్ళు ల్యాప్టాప్స్ మెయిన్గా వాళ్ళు వర్క్ పర్పస్లో ల్యాప్టాప్స్ ల్యాప్లో పెట్టుకొని 1 అవర్ అలా కూర్చున్నారనుకోండి, అక్కడ జనరేట్ అయ్యే హీట్ వల్ల టెస్టిక్యులర్స్ అంటే స్పర్మెటోజెనిసిస్ అంటాము, స్పర్మ్స్ ప్రొడక్షన్లో కొంచెం ఎఫెక్ట్ రావచ్చు. అలాగే ఫోన్స్ ఉంటాయి పాకెట్లో పెట్టుకునే దాని వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ రావచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి అందులో. సో అది ఎంతవరకు అని ఇంకా ప్రూవ్ అవ్వలేదు కానీ సర్టెన్ ఎక్స్టెంట్ అది రీజన్ అవ్వచ్చు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఫెర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి కసరత్తు చేయాలంటారు? సో మనం ఇన్ఫర్టిలిటీకి మనకి రీజన్స్ ఏంటి, ఎందుకు ఇన్ఫర్టిలిటీ ఉంది అనేది మనం కనుక ఎవాల్యుయేషన్ చేసుకుంటే, అదే కనుక మనకి మెడికల్ ప్రాబ్లమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా పీసీఓఎస్ ఉంది, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, ఎండోమెట్రియోసిస్ ఉంది, లేదా స్పర్మ్ కౌంట్స్ బాగాలేవు, ఇవన్నీ అంటే మనకి రెగ్యులర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నాము ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, డైలీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మనం మాడిఫై చేసుకుంటే దానివల్ల మనకి ఫర్టిలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేస్తూ, కరెక్ట్ టైంలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటూ, మనకి హానికరమైనవి వాడకుండా వాటిని అవాయిడ్ చేయటం, ప్లాస్టిక్ ఇలాంటి కాస్మెటిక్స్ ఈ ల్యాప్టాప్స్ ఫోన్స్ ఇలాంటివన్నీ కొన్ని ఏవైతే మనం అనుకుంటున్నాం అవన్నీ అవాయిడ్ చేస్తూ, కరెక్ట్ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం టూ మచ్ ఎక్సర్సైజ్ కూడా మంచిది కాదు. టూ మచ్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, అస్సలు లేకపోతే ఒబేసిటీ అండ్ అగైన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సో ఎక్సర్సైజ్ కరెక్ట్ పాలల్లో చేసుకుంటూ, డైట్ కూడా కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి. అట్లా అని అండర్ న్యూట్రిషన్ కూడా మంచిది కాదు, ఓవర్ న్యూట్రిషన్ అంటే జంక్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం కూడా మంచిది కాదు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ మనం